जनवाड़ा फाम हाउस केस लो पुलिस दर्याप्त मुम्मरम चेसारु चेवल्ल एक्साइज पुलिस स्टेशन को विचारण की वच्चिना केटीआर बामर्दी राजपाकला तन न्यायवादी हाजर काकपोवडंतो वेनुतिरिगि वेल्लिपोयारु राजपाकला फाम हाउस लो दोरिकिन विदेशी मद्यम पै एक्साइज पुलिस केस नमोदु चेसारु जनवाड़ा फाम हाउस केस लो पुलिस दर्याप्त मुम्मरम चेसारू चेवल्ल एक्साइज पुलिस स्टेशन को विचारण की वच्चिना केटीआर बामर्दी राजपाकला तन न्यायवादी हाजर काकपोवडंतो वेनुतिरिगि वेल्लिपोयारू राजपाकला फाम हाउस लो दोरिकिन विदेशी मद्यम पै एक्साइज पुलिस केस नमोदु चेसारू जनवाड़ा फाम हाउस केस लो पुलिस दर्याप्त मुम्मरम चेसारू चेवल्ल एक्साइज पुलिस स्टेशन को विचारण की वच्चिना केटीआर बामर्दी राजपाकला तन न्यायवादी हाजर काकपोवडंतो वेनुतिरिगि वेल्लिपोयारू राजपाकला फाम हाउस लो दोरिकिन विदेशी मद्यम पै एक्साइज पुलिस केस नमोदु चेसारू चेवल्ल एक्साइज पुलिस स्टेशन को विचारण की वच्चिना राजपाकला तन न्यायवादी हाजर काकपोवडंतो वेनुतिरिगि वेल्लिपोयिनट्लु तेलुस्तुंदि दीनिकि संबंधिंचि पूर्ति समाचारं मा प्रतिनिधि शशि अंदिस्तारु शशि జనవాడ ఫామ్ హౌస్ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరంగా చేస్తూ ఉన్నారు. ఇక ఎక్సైజ్ పోలీసులు ఇప్పటికే భారీగా విదేశీ మద్యం కూడా సేకరించి సాధనం చేస్తున్నారు. కాబట్టి అందుకు అనుగుణంగా ఆ కేసు కూడా ఎక్సైజ్ పోలీసులు నమోదు చేయడం జరిగింది. ఇప్పటికే ఆధారాలు కూడా జనవాడ ఫామ్ హౌస్ లో ఎక్సైజ్ పోలీసులు సేకరించారు. మరోవైపు కేవలం విదేశీ మద్యమేనా లేకపోతే డ్రగ్స్ కోణాలు ఏవైనా ఉన్నాయన్న అంశాల గురించి కూడా లోతుగా దర్యాప్తు చేస్తూ ఉన్నారు. అయితే ఈ రోజు రాజపాకల మరియు విజయ మద్యంలో ఇద్దరిని కూడా ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ ఇద్దరు రావడంతో వారిద్దరిని కూడా ఎక్సైజ్ పోలీసులు విచారిస్తున్నారంటూ కూడా చెప్పుకోవచ్చు. మరోవైపు చేవల్ల ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ విచారణకు వచ్చి ఇక న్యాయవాది అందుబాటులో లేకపోవడంతో రాజపాకల అక్కడి నుంచి తిరిగి వెళ్ళినట్టుగా కూడా తెలుస్తుంది. మరోవైపు లాయర్ అందుబాటులోకి రాగానే తిరిగి విచారణకు వచ్చేటటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది. అయితే ఆ రోజు శనివారం రోజు ఎప్పుడైతే పార్టీకి సంబంధించిన అంశంపై రైడ్ నిర్వహించారు పోలీసులకు భారీగా విదేశీ మద్యం అనేది దొరికింది. అయితే విదేశీ మద్యం సంబంధించినటువంటి పెయిడ్ డ్యూటీ చెల్లించిన తర్వాత వాటిని వాటిని వినియోగించాల్సిన అవసరం అయితే ఉంటుంది. కానీ ఎక్కడా కూడా పెయిడ్ డ్యూటీ చెల్లించకుండా అంత పెద్ద మొత్తంలో విదేశీ మద్యాన్ని అక్కడ ఉంచి పార్టీ చేసుకుంటున్నటువంటి సమయంలో అది నేరంగానే భావించవచ్చు. అందుకనగానే పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఎక్కడి నుంచి విదేశీ మద్యం తీసుకొచ్చారు, ఎక్సైజ్ డ్యూటీ చెల్లించకుండా పెయిడ్ డ్యూటీ చెల్లించకుండా ఎక్కడి నుంచి తీసుకొచ్చారన్న అంశాల గురించి రాజపాకాలను విచారించాల్సిన అవసరం అయితే ఉంది. ఇందుకు అనుగుణంగానే విచారణకు రమ్మంటూ కూడా రాజపాకాలు ఇప్పటికే విచారణకు రమ్మాలంటూ కూడా రాజధాని నోటీసులు ఇచ్చే విధంగా జరిగింది. మరోవైపు ఈ కేసులో ఏటుగా ఉన్నారు ఎక్సైజ్ పోలీసులు నమోదు చేసినటువంటి కేసులో రాజపాకాల ఏటుగా ఉన్నటువంటి నేపథ్యంలో విచారణ వచ్చినప్పటికీ న్యాయవాది అందుబాటులో లేకపోవడంతో వెనుదిరిగారు. మరోసారి లాయర్ వచ్చాక విచారణకు హాజరయ్యే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ శశి.